ఈ బిజీ లైఫ్లో ఏ వస్తువు ఎక్కడ పెడుతున్నామో పట్టించుకోము. అక్కడ ఇక్కడ ఏంటి, చివరికి మనం పడుకునే మంచంపై కూడా వస్తువులు పెడతాం. ఇలా పెట్టడం వల్ల ధనలక్ష్మికి ఆగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. ఇంతకు మంచం మీద ఏ వస్తువులు పెట్టకూడదు అనే డౌట్ వస్తుంది కదా, మరి ఆ వస్తువులేంటో వివరంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. పూజకో ఫంక్షన్కో వెళ్ళి తిరిగి రాగానే నగల్ని మంచం మీద పడేస్తాం, కానీ అస్సలు అలా పడేయకూడదు. ముత్యాలు, గవ్వలు, రుద్రాక్షల నుండి వెండి, బంగారం, వజ్రం, పచ్చల్ని మంచం మీద అస్సలు పెట్టకూడదు. బెడ్రూమ్ లో బీరువా తెరవగానే బంగారం ఉండే డబ్బాల్ని తీసుకొచ్చి మంచం మీద పెడతాం. అలా చేయటం కూడా అస్సలు మంచిది కాదు. బంగారానికి లక్షణం ఏంటో తెలుసా, తోటి బంగారాన్ని మీ ఇంటికి రమ్మని పిలుస్తుందని శాస్త్రం చెప్తోంది. అంటే మీరు ఇంకా ఆభరణాలు కొనుక్కునే ఛాన్స్ ఉందన్నమాట. కానీ మంచం మీద పెడితే అవి కొత్త బంగారాన్ని పిలవకపోగా బయటికి వెళ్లేందుకు చూస్తాయట. కొందరికి ఎంత బంగారం ఉన్నా ఎప్పుడు బ్యాంకుల్లోనే ఉంటుంది, దానికి కారణం మంచం మీద ఆభరణాలు ఉంచడమేనట. ఇక పసుపు కుంకుమల్ని గట్టి పరిస్థితుల్లోనూ మంచం మీద పెట్టకూడదు. మంచానికి భోగస్థానం అని పేరు, అందుకే ఎప్పుడూ పసుపు కుంకుమ ఇతర పూజా ద్రవ్యాల్ని మంచంపై పెట్టకూడదు. తమలపాకులు, పూలు, పళ్ళు అవి పెట్టిన కవరు తీసుకొచ్చి మంచం మీద పెట్టడం చాలా మందికి అలవాటు, కానీ ఇది కూడా అస్సలు మంచిది కాదు. దేవతలకు నైవేద్యం పెట్టడం కోసం తెచ్చుకున్న పదార్థాన్ని కూడా మంచం మీద పెట్టకూడదు. ఇంకా మనలో చాలా మంది ఆంజనేయ స్వామి పుస్తకాన్ని దిండు కింద పెట్టుకుంటారు, అలా పెట్టడం అపచారమట. ఇక దేవుడి ఫోటోలను, దేవుడి బిళ్లను తల కింద పెట్టుకుంటారు, ఎందుకంటే నిద్ర లేవగానే కళ్లకు అద్దుకునేలా ఉంటుందని, అది కూడా దోషమేనట. మంచం ఎప్పుడు యోగస్థానం తప్ప ఐశ్వర్య స్థానం కాదు. ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ప్రవర్తిస్తే ఐశ్వర్యం ఇంట్లో అన్ని వేళలా నిండుగా ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి ఫాలో అయిపోండి.